डियर एस्पिरेंट्स वेलकम टू ब्रेन बच अकाडमी मन की आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन नुंची ग्रूप टू सर्विसेस की संबंधी इंपॉर्टेंट अपडेट वच्चिंदी स्क्रीन मीदे चूस्तुन्नारो दानिकी संबंधी वेब नोट रीसेंट अक्टोबर 13 आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन रिलीज जरिगिंदी। वेब नोट एंटंटे इन कंटिन्यूशन टू दि वेब नोट 3/7/2024 యాక్చువల్గా 2024 జూలై 3న రిలీజ్ వెబ్ నోట్ దానికి కంటిన్యూషన్ అన్నట్లు ఈ వెబ్ నోట్ ఇక్కడ 2023/11 నోటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఇది గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ దీనికి ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది మీకు అందరికీ కూడా తెలుసు అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్ కోసం క్వాలిఫై అయినటువంటి 1 lakh క్యాండిడేట్స్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మెయిన్స్ డేట్ ఒక ఫిక్స్డ్ డేట్ అని మనకు తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేటువంటిది చేయొచ్చు అన్నటువంటి ఆలోచనలో ఆ డేట్ ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసినట్లయితే 2025 జనవరి 5th ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు పూట్ల కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్నటువంటి 13 districts ఏవైతే ఉన్నాయో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఈ 13 districts ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి 13 districts సెంటర్స్ ఉంటాయి అండ్ దీన్ని ప్రధానంగా 2025 జనవరి 5th అనౌన్స్ చేయడానికి కారణం ఆల్రెడీ మనకి డిఎస్సి ఎగ్జామినేషన్ ఉంది తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి తర్వాత ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అయితే 2025 జనవరి 5th నుంచి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్స్ చేసింది సో గైస్ ప్లీజ్ స్పీడ్ అప్ యువర్ ప్రిపరేషన్ అండ్ ప్లాన్ ప్రకారంగా చదవండి ఒక టైం టేబుల్ వేసుకొని ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి మల్టిపుల్ బుక్స్ చదవద్దండి మీరు ఇంతకుముందు ఏవైతే బుక్స్ చదివి ఉన్నారో వాటినే రివైజ్ చేయడానికి ట్రై చేయండి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మీరు కనుక కొత్త బుక్స్ చదవడం స్టార్ట్ చేశారంటే డెఫినెట్లీ మరలా మీరు కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మీరు ఇంతకుముందు చదివినటువంటివి మర్చిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం మీరు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్